फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना यूट्यूब चैनल आदरिस्तु अंदर की चेरवेस्तु एंतो मंदी ध्यान मार्गानिकि वच्चेटुवंटि अवकाशान्नि कल्पिस्तु अद्भुतमैन ज्ञानान्नि अंदिस्तु ई चैनल नि प्रोत्साहिस्तुन्नटुवंटि मित्रुलंदरिकी ना आत्म प्रणामालु। ब्रह्मर्षि पितामह पत्रीजी वारी लक्ष्यं ध्यान जगत् पिरमिड जगत् शाकाहार जगत् निर्माणंलो भागंगा ई लक्ष्य साधनलो भागंगा एंतो मंदिकि ध्यानान्नि ज्ञानान्नि अंदिंचालन्न सत्संकल्पंतो ई चैनल नु एर्पाटु चेयडं जरिगिंदि। मरी तप्पक ई चैनल लो वच्चे ప్రతి వీడియోని ఫాలో అవుతూ మరి అందరికీ ఈ వీడియోస్ని చేరవేసి ఎంతో మందికి జ్ఞానదానాన్ని అందించే భాగ్యము పొందుతారని నాకు కల్పిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. ఇంకొక టెక్నిక్ ఏంటంటే మన లైఫ్ హ్యాపీగా సాగాలి అని అంటే మన జీవితంలో మనకు విశ్రాంతి అనేది అవసరం. అంటే చాలామంది ఈ జీవితాన్ని బాధపడుతూ జీవిస్తూ ఉంటే వాళ్ళు జీవితంలో విశ్రాంతిని కోల్పోతారు. ఎంతసేపు 24 గంటలు 24 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. అది డబ్బు సంపాదన కావచ్చు, లేదంటే ఇతరుల కోసం కావచ్చు, ఏదో ఒక పని. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక దుఃఖం అనేది మనల్ని వెంబడిస్తుంటుందండి. ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది అవసరం. మన జీవితాన్ని మనం పక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఒక రోజువారీ షెడ్యూల్ మనం వేసుకోవాలి. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను వర్క్ చేయాలి, ఈ టైంలో సాధన చేసుకోవాలి, ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను విశ్రాంతి తీసుకోవాలి, అంతే. ఆ టైంలో విశ్రాంతే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్రాంతి అనేది మీకు మరింత ఎనర్జీని మీకు ఇస్తుంది, మరింత పనిచేసేటువంటి శక్తిని మీకు అది కల్పిస్తుంది. ఎప్పుడు కూడా అవిశ్రాంతిగా కృషి పనిచేయడం అన్నది తప్పక మానుకోవాలి. మన శరీరానికి మనస్సుకి కాస్త విశ్రాంతి అన్నది ఎప్పుడైతే ఉంటుందో అది మరింత బాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఆ విశ్రాంతి అన్నది కూడా మనము మన జీవితంలో తీసుకోవాలి. ఇంకొకటి బ్యూటిఫుల్ ఫార్ములా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమించడం. ఇది మనందరం చాలాసార్లు వినేసి ఉంటాం, అయినా మళ్ళా విందాం. ఆధ్యాత్మిక సత్యాలు అన్నవి మళ్ళీ 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 వింటూ ఉంటేనే ఆ మనస్సులు అవి జీర్ణించుకొని పోతాయండి. అందుకనే మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి. ఈ సాధన కూడా మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కొంతమంది అడుగుతారు ధ్యానం ఎన్ని రోజులు చేయాలి సార్ అని. శ్వాస ఉన్నన్ని రోజులు ధ్యానం చేయాలి, చెవులు పనిచేసినన్ని రోజులు వింటూనే ఉండాలి. సో క్షమించడం, క్షమాగుణం, ఇది ఒక బ్యూటిఫుల్ ఫార్ములా అండ్ ఎనర్జెటిక్ ఫార్ములా మన లైఫ్లో. వీలైతే క్షమించాలి, లేదంటే మర్చిపోవాలి. ఈ రెండింటి ఏదో ఒకటి చేయాలి, అప్పుడు మాత్రమే మనం స్వేచ్ఛగా ఉంటాం. క్షమించలేకున్నా మర్చిపోకున్నా దాన్ని మనం మోస్తూ ఉంటాం నిద్ర పెట్టుకున్నాం. అంటే సపోజు ఒక ఇంటికి వెళ్ళాము, వాళ్ళు ఏదన్నా ఒక మాట అన్నారు, మనం ఏం చేయాలి, ఆ ఇంటి గడప దాటంగానే ఆ మాటని అక్కడే వదిలేసి మర్చిపోయి వచ్చేయాలి. ఇది బెస్ట్ వే. లేదా అది మనతోనే వస్తుంది, క్యారీ అవుతుంది అని అంటే వాళ్ళని సంపూర్తిగా క్షమించాలి. ఓకే, వారి జ్ఞానంతో అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అలా నన్ను మాట్లాడారు, ఓకే, అది వారికి సంబంధించిన ఒపీనియన్ అది. ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి మిమ్మల్ని అరే గాడిదా అని అన్నారనుకోండి, వారు అన్నంత మాత్రాన మీరు గాడిద అయిపోతారా? కాదు. పోనీ మీరు గాడిదా అని మీరు ఫీల్ అవుతున్నారా అంటే కాదు. మరి ఇది ఎవరిలో లోపము? ఆ ఎదుటి వ్యక్తిలో లోపం. అంటే వాడు మిమ్మల్ని అలా చూస్తున్నాడు, అది వాడి లోపం. అది వారికి మీరు అలా కనిపిస్తున్నారు అని అంటే అది వాడి లోపం కానీ మీ లోపం కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఆగే ఉన్నారు, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, వాడికి మీరు అలా కనిపిస్తున్నారు అంతే. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్తుంటాను ఫ్రెండ్స్ ఏంటంటే, మనం హ్యాపీగా ఉండాలి అని అంటే, అందరినీ క్షమించాలి అని అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక చిన్న పిల్లల్లాగా మనం భావించాలి. అంటే ఒక చిన్న పిల్లవాడు, ఒక 5 సంవత్సరాల పిల్లవాడు మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఒక మాట్లాడకూడని మాట ఏదన్నా మాట్లాడాడు, మీరేమంటారు? వాడి మీద కోపం ఎత్తుకొని కర్ర ఎత్తుకొని వాడిని కొట్టి వాడిని తిడతారా? తిట్టరు. ఇంకా వాడిని పట్టుకొని నానా చిచ్చి ఒరే నానా భలే మాట్లాడేవరా అంటారు. అదే మాట ఒక పెద్ద ఆయన వచ్చి మిమ్మల్ని మాట్లాడితే మీరు బాగా ఫీల్ అయిపోయి ఆయన 4 మాటలు మాట్లాడి
అంత పెద్ద ఆయన నన్ను అన్నాడే అని దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏమైంది, వీడన్నదేమో అదే మాట, ఆయన అన్నదేమో అదే మాట. ఇక్కడ ఈ అబ్బాయిని మీరు క్షమిస్తున్నారు, అతన్ని క్షమించలేకపోతున్నారు. అంటే ఇది మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఇక్కడ క్షమించలేకపోవడం మన అజ్ఞానము, అలా అనడం అనేది వాళ్ళ అజ్ఞానం, అలా చూడడం అనేది వాళ్ళ అజ్ఞానం. అందుకనే మనం ఎప్పుడు కూడా సరే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పసిబిడ్డల్లాగా మనం వాళ్ళని చూసినట్లయితే వాళ్ళని క్షమించేస్తాం. వాళ్ళు ఎంత మాట అన్నా సరే, వాడు ఏమన్నా సరే, ఏం చేసినా సరే, వాడు కర్రెత్తుకొచ్చి కొట్టినా సరే ఏమంటాము, ఓకే నువ్వు చిన్నపిల్లవాడు కొట్టావు పో. అంటే ఆ స్థితి మనలో రావాలి, ఆ దైవత్వ స్థితి మనలో పెరగాలి. ఇది ఎలా పెరుగుతుంది అంటే మన లోపల ఆ దైవ గుణం సంప్రాప్తించాలి, ఆ దైవ గుణం పెరగాలి. ఆ దైవ గుణమే ప్రేమ, షరతులు లేని ప్రేమ. సో ఆ ప్రేమ మనలో పెరిగే కొద్దీ ఏమవుతుందంటే క్షమ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఈ టెక్నిక్ వీలైతే మర్చిపోవడం, లేదంటే క్షమించడం, అంతే. మర్చిపోతే హ్యాపీ, బుర్ర ఖాళీ అయిపోతుంది. ఎక్కడిదక్కడ మర్చిపోతూ ఉండాలి, అప్పుడు నెక్స్ట్ ఫ్రెష్, అప్పుడు బుర్ర ఖాళీగా ఉంటుంది, ఎంప్టీగా ఉంటుంది. ఎప్పుడు దేన్ని లోపల వేసుకోము, అంటే దేన్ని వేసుకోవాలో దాన్ని వేసుకుంటుంటాం, ఏది వద్దో దాన్ని కంప్లీట్ డెలీట్ చేసేస్తుంటాం. ఒకవేళ డెలీట్ చేయలేకపో, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం ఫ్రెండ్స్, అందరినీ క్షమించేస్తారు, ఒక్కరిని మాత్రం క్షమించలేరు. ఆ ఒక్కరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఆ ఒక్కరి వల్లే మీరు దుఃఖాన్ని రోజు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ ఒక్కరు ఎవరో తెలుసుకొని మీ మనసులో వాళ్ళని ఊహించుకొని చక్కగా వాళ్ళని పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించేసినట్లయితే మీకున్నటువంటి ఈ మెడముల నొప్పులు, అలాగే మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ కంప్లీట్ తగ్గిపోతాయి. ఆ క్షమాగుణం అన్నది మనలో లేకపోవడం వల్లనే ఈ వీటిని మనం తీసుకుంటుంటాం, ఈ మోకాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు ఇవి వస్తున్నాయనంటే ఎవరినో నీవు క్షమించలేకపోతున్నావు అని అర్థం. ఆ ఒక్కరు ఎవరో అనేది మీ మనసులో ఆ మూలల్లో ఎక్కడో ఉన్నా సరే వాళ్ళని పట్టుకొని లాగి వాళ్ళని పూర్తిగా క్షమించేసి వదిలేయండి. ఇంకా అవి గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇతరుల యొక్క ఆమోదం కోసము, ఇతరుల యొక్క మెప్పు కోసము ఏ పని చేయకూడదు. మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నా సరే మీ స్వీయ ఆనందం కోసం చేయండి, అంతేగాని అవతలోళ్ళు మనల్ని మెచ్చుకోవాలని. ఇక్కడ ఏమవుతుందంటే మన లోపల ఇది స్టార్ట్ అయింది అనుకోండి, అంటే సపోజు ఒక లేడీ ఉంది, ఒక స్త్రీ చక్కగా ఏదైనా ఒక మంచి ఫంక్షన్కి వెళుతుంది. వెళుతున్నప్పుడు సాధారణంగానే స్త్రీలు చక్కగా అలంకరించుకుంటారు, అంటే కొత్త మంచి పట్టు చీర కట్టుకొని మంచి నగలు పెట్టుకొని ఇవి పెట్టుకొని వెళ్తారు. ఇవి వెళ్ళేటువంటి ఈ క్రమంలో వీళ్ళ లోపల ఒక భావన కలుగుతుంది, ఏమని, అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ నా సాయిని చూడాలి, నా శారీని చూసి మెచ్చుకోవాలి, నా నగలు చూసి పెంచుకోవాలి అనేటువంటి ఒక భావన మీలో కలిగింది అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదనుకో, అప్పుడు మీ లోపల ఏం క్రియేట్ అవుతుంది, అరే వీళ్ళెవరు నన్ను చూడడం లేదే, నేను అందంగా లేనేమో, నా శారీ ఎవరికి నచ్చలేదేమో, నా నగలు ఎవరి దృష్టిలో పడలేదేమో అనేటువంటి బాధ మీలో కలుగుతాను. ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది ఫ్రెండ్స్, ఆ ఫంక్షన్ ఇంటికి వచ్చిన తర్వాత దాని ఎఫెక్టు ఇంట్లో వాళ్ళ మీద ఉంటుంది. గబగబా వచ్చి ఆ చీర తీసి పడేసి, ఆ నగలన్నీ తీసి పడేసి ఇంటి ఆయన మీద, భలే నగలు తెచ్చావు నువ్వు, భలే చీర తెచ్చావు, చూడు ఒక్కరు కూడా బాగలేదు, ఇది కొనసాగుతుంది. అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు రెడీ అయ్యేది, మీరు మేకప్ వేసుకునేది, మీరు నగలు ధరించేది, మీరు మంచి దుస్తులు వేసుకునేది, మీరు మంచి పనులు చేసేది మీకోసమే, మీ ఆనందం కోసం మాత్రమే, అంతే. ఎవరో ఇతరులు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలని మాత్రం ఏ పని చేయబాకండి. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటే ఓకే మెచ్చుకోనేయండి, అలా లేదా ఓకే ఏమైంది, నేను హ్యాపీగా ఉన్నా, నేను ఆనందంగా ఉన్నా చాలు, అంతే. నువ్వు స్వీయ ఆనందానికి మించిన ఆనందము ఇంకొకటి లేదు. ఇక్కడ స్వామి వివేకానంద క్లియర్గా చెప్తారండి, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరారు అన్నదానికి ఒక కొలమానం ఏంటి అనంటే మీ లోపల మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నది దాని యొక్క కొలమానం, అంతే. అన్ని పరిస్థితుల్లో ఇది మీరు చెక్ చేసుకుంటే చాలు, మీరు స్పిరిచువల్గా ఎంత ఎదుగుతున్నారు అన్నది మీకు తెలిసిపోతుంది. సో కాబట్టి ఏ పని కూడా సరే ఇతరుల యొక్క మెప్పు కోసం కానీ, ఇతరులు పొగడాలి అని కానీ, వాళ్ళు మనల్ని ఆమోదించాలి అని కానీ ఎప్పుడూ చేయకుండా మన ధర్మం, మన కర్తవ్యం, మన ఆనందం కోసం మనం ఆ పని చేసుకుంటూ వెళ్తుండాలి, అంతే.
చేసుకుంటూ వెళ్తుండాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏం రావాలి అవన్నీ వస్తుంటాయి, అంతే ఆటోమేటిక్గా వస్తాయి అన్నీ. ఇక్కడ ఇంకొకటి తెలుసా మీకు, మీరు ఇక్కడి నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు మనల్ని పొగడాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు మనల్ని అభినందించాలి అన్నటువంటి ఏ ఆలోచనతో లేకుండా ఫంక్షన్కి వెళ్ళండి. అప్పుడు మీ చుట్టూ 10 మంది చేరుతారు, వచ్చి అక్కడ వచ్చి చక్కగా మీతో మాట్లాడి మిమ్మల్ని అందరూ అభినందించి వెళ్తారు. ఎప్పుడు మీరు ప్లెయిన్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ ప్లెయిన్గానే ఉండాలి. వాళ్ళు అన్నారు అంటే ఎస్ ఓకేనండి, థ్యాంక్స్ అండి అట్లా చెప్పేసి ఓకే అయిపోతున్నాడు అంతే. సో కాబట్టి ఎప్పుడు మన జీవితంలో ఇతరుల మెప్పు కోసం అనేది చేయకుండా మన ఆనందం కోసం మన ఆ పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, మన జీవితం హ్యాపీగా ఉండాలి అని అంటే సహనంతో మనం జీవించాలి. ఎప్పుడు ఆ ఓర్పు అన్నది మనం కలిగి ఉండాలండి. అంటే ఈ ఓర్పు అన్నటువంటి ఒక్క గుణం లేకపోవడం వల్ల జీవితం గందరగోళం అయిపోతూ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, మనలో ఆ సహనం అన్నది లేకపోతే, ఆ ఓర్పు అన్న గుణం లేకపోతే అసలు ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, అంటే భార్యనా, తన బిడ్డల, లేదంటే తనకంటే తల్లిదండ్రుల్లా, ఇవన్నీ కోల్పోయి వాళ్ళ మీద మనలో నుంచి ఒక ఇంకొక వ్యక్తి బయట వచ్చి వాళ్ళ మీద ప్రదర్శిస్తాడనమాట. అంటే కంప్లీట్ ఆ సహనాన్ని కోల్పోయి మొత్తం అంత క్రియే ఒక వాతావరణం అంతా దుఃఖమయం అయిపోతుంది. అందుకని గుర్తుంచుకోండి, యోగ సాధనలో ప్రతి సాధకుడు అలవర్చుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే సహనము. అందుకనే పత్రిజీ సారు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో సహనమే ప్రగతి అన్నది ఒక దాన్ని చేర్చారు ఆయన. మనం ఎంత సహనంగా ఉంటే, ఎంత ఓర్పుతో ఉంటే మనం అంత ఎదుగుతాం, అంత ఎదుగుతాం. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో తితీక్ష అంటారండి ఫ్రెండ్స్. తితీక్ష అంటే సహనం సర్వదుఖానం చింతా విలాపరహితం. అంటే అన్ని దుఃఖాలలో కూడా సహనంగా ఉండాలి. చింతా విలాపరహితం అంటే ఏడుస్తూ బాధపడుతూ సహనంగా ఉండడం కాదు. ఇక్కడ బాధపడకూడదు, ఏడవకూడదు, ఆ ఓర్పు అనేది ఉండాలి. అప్రతీకారపూర్వకం అంటే ఎలాంటి ప్రతీకారము లేనటువంటి సహనము. అంటే ఒక వ్యక్తి మీకు ఏమన్నా చేశాడు అని అంటే చూస్తా వాడి కథ తేల్చేస్తాను నేను, వాడు అంతు చూస్తా, ఈరోజు కాకపోతే రేపు అన్నటువంటి భావన ఉండకూడదు. సహనం సర్వదుఖానం చింతా విలాపరహితం అప్రతీకారపూర్వకం సాతితీక్షాయాం అంటారు. అంటే ఒక యోగికి, ఒక సాధకుడికి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణము సహనము. ధ్యానం లేకొచ్చాము, 40 రోజులైంది, సంకల్పం నెరవేరలేదు, 41 రోజు ఫోను, సార్ మీరు చెప్పిన సంకల్ప ధ్యానం 40 రోజులు చేశాం సార్ ఇంకా రాలేదు. ఈ 40 రోజులు ఎలా చేశాం మనం, మన లోపల ఎంత విశ్వాసం పెరిగింది, మన లోపల ఎన్ని మార్పులు వచ్చాయి, మన గుణాల్లో ఎంత మార్పు వచ్చింది, ఇవి చెక్ చేసుకోండి. ఇవే మీరు పొందినటువంటి ఆ బెనిఫిట్స్. మీరు చేసినటువంటి సాధనకి మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అవే. అలా మీ సాధనని పెంచుకుంటూ పోతే ఇంకో గిఫ్ట్ వస్తుంది, అది రావాల్సింది వస్తుంది. ఆ ఓర్పు ఉండాలి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆ ఓర్పు అన్నది లేకపోతే జీవితం దుఃఖమయం అవుతుంది. ఓర్చుకునే కొద్దీ మనకు మంచే జరుగుతుంది, మనకు మంచే జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు కూడా సరే ఆ సహనంతో జీవించడం అన్నది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన లైఫ్ హ్యాపీగా సాగుతుంది. తర్వాత మన జీవితంలో ఎప్పుడు కూడా ఇతరులతో సర్దుకొని పోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సర్దుకుపోయేటువంటి గుణం మనలో ఉండాలి. ఎవరితో, ఇతరులతో. మీతో మీరు ఎప్పుడు సర్దుకొని పోకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇతరులతో ఎప్పుడూ సర్దుకొని పోవాలి, మీతో మీరు ఎప్పుడు సర్దుకొని పోబోకండి. అంటే సపోజ్ ప్రతిరోజు నేను లేచి 4 గంటలకు ధ్యానం చేయాలి, 4 to 6 meditation అని మీరు అనుకున్నారు. మీరు చక్కగా పడుకొని నిద్రపోయారు, 4 అయింది, అలారం మోగింది, బా వద్దులే కాసేపు, 1/2 గంట తర్వాత లేద్దాం, 4:30 అనుకుంటారు. 4:30కి మళ్ళీ అలారం మోగుతుంది సెకండ్ టైం, మళ్ళీ దాన్ని పెంచుతారు ఇంకొంచెం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీతో మీరు సర్దుకొని పోతున్నారు, దీనివల్ల మీ ఎదుగుదల ఉండదు. కాబట్టి అలాగే ఇతరులతో సర్దుకొని పోవడం, ఇతరులతో ఎప్పుడు సర్దుకొని పోవాలి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మన సంసారం కావచ్చు, చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరితో ఎప్పుడు మనం సర్దుకొని పోవాలి. భార్య ఒక మాట అనింది, లేదా భర్త ఒక మాట అన్నాడు, ఓకే కానీలే. ఈ సర్దుకొని పోవడం అన్నదే క్షమించడం అన్నది. సర్దుకొని పోవడం అనేది వాడుక భాష, క్షమించడం అన్నది ఒక మంచి భాష అనుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా సరే మనము ఇతరులతో ఎప్పుడైతే సర్దుకొని పోతుంటామో
అప్పుడు మన సంసారము మన జీవితం మన హ్యాపీగా సాగుతుంది, హ్యాపీగా సాగుతుంది. ఎప్పుడైతే మనతో మనం సర్దుకొని పోకుండా ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం ఎదుగుతాం, అద్భుతంగా ఎదుగుతాం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతాం. సో ఇది మనము అలవాటు చేసుకోవాలి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే మన లైఫ్ హ్యాపీగా సాగాలి అని అంటే ఎప్పుడు కూడా మన జీవితంలో మార్పుని మనం స్వాగతించాలి, మారేదానికి సిద్ధంగా ఉండాలి. ఆ మూసగట్టుకొని జీవించే స్వభావం మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మనము మారేదానికి సిద్ధపడతామో ఆ మార్పుని స్వాగతిస్తామో అప్పుడు మన జీవితం హ్యాపీగా ఉంటుంది, మన జీవితం ఎదుగుతూ ముందుకెళ్తాం. నేను ఇలానే ఉంటాను, నేను మారను అని అంటే ఎంత సాధన చేసినా సరే, ఎన్ని పుస్తకాలు చదివినా అదంతా అలానే ఉంటుంది ఒక పక్క. అంతే, ప్రతి క్షణము మనలో జరిగేటువంటి ఆ మార్పుల్ని మనము స్వాగతించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనం హ్యాపీగా మన జీవితం సాఫీగా సాగుతుంది. కాబట్టి మార్పు అన్నది మన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ, కాబట్టి దాన్ని స్వీకరించాలి తప్పకుండా. మరి ఈ ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్, వీటిని మనము మన జీవితంలోకి ప్రవేశపెట్టుకొని వీటిని ఆచరిస్తూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే చక్కగా మన లైఫ్ ఎంతో హ్యాపీగా సాగుతుంది, ఆనందంగా జీవిస్తాం ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల, దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఛానల్కి అద్భుతమైనటువంటి శక్తిని మీ ద్వారా అందిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ.